అరే ఇత్తలు నీంగూడ కదా అనుకున్నాం పై అడుగుదంపా సరే అక్క డబ్బులుగా ఎందుకు వచ్చారు రాధమ్మ ఎందుకు వచ్చారు అబ్బా అబ్బా నాకు పైసలు కావాలి అయిపోయి పైసలు ఇస్తారా కొనకచ్చుకుంటారా ఆ నాన్నమ్మ కొనకచ్చుకుంటాం మేము బేజీ కొనకచ్చుకుంటే కొనకచ్చుకోరు కానీ ఈ పైసలు ఇస్తుంది భయం అంటే తోల పెద్ద పాము ఉంది సరే మెల్ల పోయి మెల్లగా జీప్ లో ఊర్రి బహిరంగ ఊర్రి పసలిత్తా ఇగో నీకు ఇయ్యగానే అక్కకిస్తా ఇద్దరు కొనిస్తుంది మెల్ల పోయి మెల్ల రారు సరే రాధగా నువ్వు తీసుకో తమ్ముడు నువ్వు ఇద్దరు కొనుక్కోరు ఫైలంగా రారు సరేరా తమ్ముడు ఆరని కొడతా పేందారో చూడు అక్క ఇంకా కట్టే వాళ్ళే అక్క ఇంకొంచెం గట్టిగా వచ్చు సరే తమ్ముడు ఆరని కొడుతున్నా అక్క ఇక పాంబెయ్యింది యా సరే తమ్ముడు కొనకొచ్చుకోర్రా పాంగిని కనబడదా అన్న ఏమన్నా పాంగిని కనబడదా అటు ఓ సరే మళ్ళీ అటు ఇటుగా ఒక్కో గురిగా నువ్వు నీ మంచినాడు కూర్చొని తినిపోరు కదా కూర్చొని తినిపోరుగా అమ్మో మా మనవరాలు ఏమో తింటురు కదా మా రాధాను బిస్ట్ కూడా నాకు కూడా ఇద్దరు మెల్లగా పోతాడికి ఒకటాను రెండాను మా ఉజ్జుకొని తింటాడు ఇవి ఏమన్నా మనవడా ఏమన్నా రాధమ్మా నాకు ఒకటి ఇయ్యరా వీళ్ళు వెళ్ళి తింటురా ఏ కట్టుంట నాకు ఒకటి ఇది ఏ మా మనవడు మా మనవరాలు మంచిగా వీళ్ళు నాకు ఇత్త రెడీ చేసి రాధమ్మా ఆడిత్తలేడు మన ఇద్దరే దోస్తులు ఉంటాను ఇక నన్ను సోదరు పట్టలేదు తాతయ్య ఆయన దోస్తుండు ఉండకపోని ఇగో తాతయ్య మేము తోపంటివి వణకొచ్చుకునేటప్పుడు ఇంత పెద్ద పాము దొద్దులుసా
రోడ్డు కలిసి నగమో కదా ఏ నా స్వబుద్ధాన్ని దుమ్ము ఆడిత చూడు టెంగ్ 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 ఆడిత చూడు ఆట ఆడిపిస్తాదని గిడి చూసిన పావా ఆ పావన దోస్తే నాకు తెలిసాది నేను చెప్పినట్టు ఒకసారి రమ్మాను చుట్టం వైష్ణవ సూపర్ చెప్పినవరా తాత మీ దోస్తే రమ్మాను పావని ఉట్టుకాయని తింటేందుకు నేను మాట్లాడితే నీ ఎగర రమ్మంటారు ఎట్టా వస్తుంది వస్తుంది తీరు వస్తా రాగు రాగు రాదమ్మా ఇప్పుడు ఆ పాము వండుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు రాదు నాకు జానపేచాను దోస్తే కానీ ఇప్పుడు వండుకుంటుంది తర్వాత వస్తుంది మాటలు మాట్లాడుతావు అంత అవద్దాలి రానే రాని దోశ కూడా కాదా పాము అయిపోయి పిల్లగాలనేది తీసుకొచ్చి ఏమో సలిపెత్తున్నట్టున్నాడు అలాతోని రాదా బాబులుగా మీ తాత అని చెప్తుర్రా ఇది వచ్చిర్రు నానమ్మ తాతయ్య పాము సోప తాతగా అయిపోయి ఇక రాదమ్మ మనసులో దోస్తులు లేరంటే మీ తాతకు ఒక పాములు దోస్తుంటే అదంతా వేస్ట్ ఉడ్డీరా అంటు నువ్వ అంటే మా దగ్గర తినడానికి ఇవన్నీ నాటకాలు ఆడిందా గంత మరి మీ దగ్గర తినడానికి నాటకం ఆడిండు గంతి మా తాతకి ఆరు చేపలు ఉంటాయంట ఏంది అలా పిల్లలకి ఏమో చెప్తున్నావు బగ్గనే నాకు పాము దోస్తులేదా ఇప్పుడు విలువ నా పాముని పాము దా దా పిలిచిన వచ్చిందా నామకం చూడకురే పాము పివు నాకు ఏ సోపదే అందరు వచ్చిరా అయ్యో రాదమ్మ రాలే అయ్యో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు విలేజ్ కామెడీ ఈరోజు మా నానమ్మ నేను మా తమ్ముడు మా తాతయ్య పావు వీడియో తీసిన నచ్చితే ఇట్లా గంట బెల్లు షేర్ చేయండి ఇంకా గంట బెల్లు కొట్టండి గంట బెల్లు కొట్టండి షేర్ కూడా చేయండి Action.